చంద్రబాబు సైకో శాడిస్ట్ కాబట్టే ప్రశ్నించే వారిని గుర్రలతో తొక్కించారని, ఎంఆర్ఓ వనజక్షిని బెదిరించాడని, నాయి బ్రాహ్మణులను జైల్లో పెడతానని బెదిరించాడని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, అరాచకాలు జరిగేవన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ ఏర్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి రహితంగా పరిపాలన సాగిస్తోందని తెలిపారు. పారదర్శకమైన పరిపాలన అబద్ధాలతో ఇప్పటికంతే వాళ్ళ మీడియాను అడ్డంబిడు రోజుకు ఒక అసత్యమైన ప్రచారంతో ఈయన శాడిస్టా, చంద్రబాబు నాయుడు శాడిస్టా, ఎవరైనా ఏదన్నా వచ్చాడితో కర్నూలు సమూహ ముస్లిం కుర్రాడు మా హక్కు వాళ్ళ వక్ఫ్ బోర్డు గురించి ఆయన అడిగితే జైల్లో పెట్టించాడు. అదేవిధంగా ఆయన పరిపాలనలో రైతు కరెంటు లేక అల్లాడిపోతూ కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తే వాళ్ళని కాల్చి చంపించాడు. తర్వాత నాయి బ్రాహ్మణు తోక కత్తిరిస్తానన్నాడు, ఫిషర్మ్యాన్ని తిట్టాడు. ఈ విధంగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తిట్టాడు. వనజాక్షి వ్యవహారం అందరికీ తెలుసు. వాళ్ళ ఎమ్మెల్యేనే స్వయంగా ఆమెను ఇసుకల వేసి తొక్కితే అతను చేస్తున్న అవినీతిని బయటపెట్టినందుకు అది కూడా సరిచేసి ఆమెనే మందలించి పంపించాడు. ఇది అతని పరిపాలన. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడ తప్పు జరిగినా, ఎందుకంటే నేర ప్రవృత్తి ఉండేవాళ్ళు ఎక్కడైనా తప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు దిశ చట్టం తీసుకొచ్చాక నిజంగానే క్రైమ్ రేటు చాలా తగ్గిందని మనం చెప్పటం కాదు, కేంద్ర సంస్థ చెప్తా ఉంది. ఈ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఇవన్నీ కూడా తగ్గినాయి. కానీ వీళ్ళు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు పెరిగిపోయిన అంటారు. వాళ్ళ టైంలో ఆడవాళ్ళ మీద జరిగిన అఘాయిత్యాల మీద ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలే. ఈరోజు ఎక్కడ జరిగినా కూడా తన పార్టీ అయినా సరే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి, నిన్న బాలుడు ఈ విషయం కూడా ప్రకాశం జిల్లాలనుకుంటాను, ఆ పిల్లాడిని పాపం చంపేస్తే వెంటనే 24 గంటలు పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అది నిజంగా పరిపాలన అంటే, అంటే ప్రభుత్వం స్పందించేటువంటి విధానం వల్లనే ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఒక నమ్మకం కలుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చాలా సిన్సియర్గా రూపాయిని వృధా కాకుండా అవినీతి రహితంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలదు అనేటువంటి ఒక నమ్మకంతోనే ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కనుకనే ఎంతోమంది అసలు అంబానీ లాంటి వాళ్ళు వస్తారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.